రాయలసీమ గురించి, కడప జిల్లా గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఏమన్నారు ఆయన? రాయలసీమలో ఎయిర్పోర్ట్, కడప జిల్లాలో ఎయిర్పోర్ట్, ప్రాణం తీసేవారి జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్, ఇవి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇవి చాలా రాయలసీమ ప్రాంతాన్ని, కడప జిల్లాను చాలా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తోంది. బహుశా సోము వీర్రాజు గారికి రాయలసీమ చరిత్ర గురించి, కడప జిల్లా చరిత్ర గురించి తెలిసినట్లు లేదు. రాయలసీమ ఇది త్యాగాల సీమ. బుడ్డా వెంగళరెడ్డి లాంటి దానకన్నులు పుట్టిన సీమ ఇది. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన గడ్డ ఇది. అదేవిధంగా కడప పదకవితా పితామహుడు, తొలి వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్య ప్రభవించిన గడ్డ కడప గడ్డ. కాలజ్ఞాని సంఘ సంస్కర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధైన గడ్డ, పవిత్ర గడ్డ కడప గడ్డ. మహాకవి యోమన నడయాడిన గడ్డ ఇది. కళ్ళకు కానాచి కడప జిల్లా. అటువంటి రాయలసీమ చరిత్ర గురించి, కడప జిల్లా చరిత్ర గురించి తెలియకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఈ విధంగా మాట్లాడడం ఏ విధంగా సహేతుకం కాదు. కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చింది కాదు, స్వాతంత్రానికి ముందే ఆంగ్లేయుల పాలనలోనే, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ ఇచ్చిన విషయం సోము వీర్రాజు గారు తెలుసుకోవడం అవసరం. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే ఆయనకు మతిస్థిమితము తప్పినట్లుంది. ఆయన వెంటనే మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోవడం మంచిదని ఆయన కుటుంబ సభ్యులకు, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. రాయలసీమకు చెందిన బీజేపీ నాయకులు, మరి దీని మీద సోము వీర్రాజు గారి వ్యాఖ్యల మీద ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి.